హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు నేను వీడియోలో ఎగ్ ఫ్రాంకీస్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. దానికంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక్కడ ఎగ్ ఫ్రాంకీస్ని ప్రిపేర్ చేయడానికి ఇక నేను గోధుమ పిండిని ముందుగానే చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత నేను 3 eggs బీట్ చేసి వేసుకున్నాను. దానిలో కొంచెం సాల్ట్, ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి బాగా ఇలా ఫోర్క్తో బీట్ చేసుకోవాలి. నార్మల్గా ఫ్రాంకీస్ చేయడానికి మైదా పిండిని యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ నేను కొంచెం హెల్దీగా చేద్దామని గోధుమ పిండిని వాడుతున్నానండి. కావాలంటే మీరు కూడా మైదా పిండి యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలో కొంచెం పెప్పర్ని యాడ్ చేస్తున్నాను. పెప్పర్ యాడ్ చేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక పాన్ తీసుకొని దానిలో మనము ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకొని వాటిని కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చపాతీలు చేయడానికి ఒక చిన్న ముద్ద తీసుకొని ఇక్కడ చపాతీ చేయడానికి కొంచెం మైదా పిండిని యూజ్ చేస్తే స్మూత్గా వస్తుందండి చపాతీలు అనేవి. ఇక నేను మైదా పిండి వేసి మామూలు చపాతీలా రోల్ చేసుకోవాలి ఫస్ట్. అలా చపాతీలో ఒత్తుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేశాక ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇలా రౌండ్గా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే చపాతీలు అనేవి లేయర్స్ లేయర్స్గా వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి పిండి వేసి చపాతీలా ఒత్తుకోవాలి. ఈ విధంగా చపాతీలో ఒత్తుకున్న తర్వాత దీన్ని పాన్ పైన వేసి లైట్గా కాల్చుకోవాలండి రెండు పక్కల. ఇలా లైట్గా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మన ఎగ్ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిపై వేసేయాలి. వేశాక ఇప్పుడు మనం చపాతి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిపైన పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేస్తే ఈవెన్గా మనకు ఆమ్లెట్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ షెజ్వాన్ చట్నీ అని బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, దీన్ని 1/2 స్పూన్ వరకు వేశానండి. ఇది చాలా స్పైసీగా ఉంటుంది అందుకని 1/2 స్పూన్ వరకు వేశాను. ఆ తర్వాత దీనిపైన ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన 1 స్పూన్ కెచప్ వేసుకోవాలి. కెచప్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మయోనైజ్ 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ షెజ్వాన్ చట్నీ మయోనైజ్ అన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి.
మయోనైస్ కూడా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఆనియన్స్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా పొడవుగా వేసుకొని ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రాంకీస్ అనేవి రెడీ అయిపోయినట్టే. ఇలా ఎగ్ ఫ్రాంకీస్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.